హైదరాబాద్ ఈ నగరం తెలంగాణ గుండె. ఇప్పుడు ఈ నగరం మరింత విస్తరించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వెలుగు వెలుగుతున్న భాగ్యనగర కీర్తిని మరింత పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. దీనికోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. ఇందులో 7 కార్పొరేషన్లు, 33 పంచాయతీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, టీజీఐఐసి కూడా జిహెచ్ఎంసీలో విలీనంగానున్నాయి. వీటన్నింటి విలీనంతో జిహెచ్ఎంసీ పరిధి 2053 చదరపు కిలోమీటర్ల పరిధికి పెరగనుంది. అంతేకాదు జిహెచ్ఎంసీ లిమిట్స్ పరిధిలోకి రానున్న జనాభా కూడా 1.2 లక్షల నుంచి 1.29 కోటి పెరగనుంది. ఈ విలీనం జరిగిన తర్వాత ముంబైను మించిపోనుంది హైదరాబాద్ నగరం. అంతేకాదు జనాభాలో ఢిల్లీ, ముంబై, కోల్కతా తర్వాత 4 అతిపెద్ద నగరంగా హైదరాబాద్ నిలవనుంది. ఇప్పటికే గ్రేటర్ నగరంగా ఉన్న హైదరాబాద్ గ్రేటెస్ట్ నగరంగా మారబోతుంది. ఎందుకు ఈ విలీనం? ఈ విలీనం వల్ల జరిగే లాభాలు ఏంటంటే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అంటే ఇందులో విలీనమయ్యే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఏరియాను డెవలప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలను కానీ జిహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ అప్పట్లోనే ఆదేశించారు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ విషయానికి లైన్ క్లియర్ అయింది. నిజానికి హైదరాబాద్ డెవలప్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇప్పటికే హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికోసం జియో నెంబర్ 99 కూడా జారీ చేశారు. హైడ్రాను అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటూ 2 విభాగాలు చేశారు. ఏకంగా సీఎం రేవంత్ అధ్యక్షుడిగా 12 మంది సభ్యులతో హైడ్రా వర్కింగ్ బాడీ పనిచేయనుంది. ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆనాడు పోలీసు ఉన్నది, కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిగా టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్లో రౌడీల నియంత్రించడానికి. ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్లో వచ్చింది, ఎస్ఓటీ రాచకొండలో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి, అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి. అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది, అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది, అట్లనే ఆక్టోపస్ వచ్చింది, అట్లనే గ్రేహాండ్స్ వచ్చింది. ఇవాళ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో సమాజానికి ఒక విస్తృతమైన సేవలను అందించడానికి ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రాని ఐజీ కాడర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ని 12 జోన్లుగా విడగొట్టి 12 స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్గా ఈ కబ్జాదారులను, ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష. ఇక ముచ్చర్లపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. ముచ్చర్లలో న్యూయార్క్ను మించిన మహానగరాన్ని నిర్మిస్తామంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నిర్మించారని, ఇప్పుడు 4వ నగరాన్ని తాము ముచ్చర్లలో నిర్మిస్తామంటున్నారు రేవంత్. అంతేకాదు ఆ ఏరియాలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో లైన్ అనుసంధానం చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామన్నారు. సో మరో నగరం ఊపిరిపోసుకుంటుందన్నమాట. ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఎటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి 1,000,000,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను, యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం, ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాల ప్రాంతంలో ఉన్న 1,000,000 ఎకరాల ఫారెస్ట్ ఏదైతే ఉందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం.
పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. అంతేకాదు, ముచ్చర్లలో నెట్ జీరో సిటీ డెవలప్మెంట్ కూడా అప్పటికే ప్లాన్ రెడీ అయింది. 14,000 ఎకరాల్లో 10 హబ్బులుగా నిర్మాణాలు చేపట్టనుంది. మొత్తం 13,973 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఈ విస్తీర్ణం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో 4,774 ఎకరాలను ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించారు. ఓవరాల్గా అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కావద్దు, అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది సీఎం రేవంత్ ఆలోచనలాగా అనిపిస్తోంది. గ్రేటర్ నగరాన్ని గ్రేటెస్ట్గా మలిచేందుకు ఆలోచన బాగుంది, అడుగులు పడుతున్నాయి. ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో వేచి చూద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.